మన అబ్బాయి మనల్ని వదిలిపెట్టి వెళ్ళి ఇవాల్టికి 10 సంవత్సరాలైంది పెద్దవారికి బిడ్డలే పెన్నిదలని లోకం ఉంటుంది ఆ భాగ్యం మనకు దక్కనివ్వకూడదని మనల్ని వదిలిపెట్టి వెళ్ళాడేమో ఈ చిట్టి తండ్రి దిగులు పడకండి దిగులు పడి కురిసించిపోతే రక్తపోటు ఎక్కువ అవుతుందని డాక్టర్ గారు కూడా అన్నారు నేను చేసిన పాపానికి నా బ్రతుకు కృషించిపోవడమే న్యాయమంటాను లక్ష్మి నా బాబుకు తను ప్రేమించినావుని ఇచ్చి పెళ్లి చేసుంటే ఈ రోజున మనం దిగులు పడమే అలాగే కలవరిస్తారు ఎందుకండి ఆ విచారాన్ని పోగొట్టుకోవాలనే కదా మీ తమ్ముని బిడ్డని తీసుకొచ్చి ఇంట్లోనే ఉంచుకున్నా ఆ అబ్బాయి ముందు కూడా మీరు రోజు ఇలా బాధపడితే వాడు ఏమనుకుంటాడు చెప్పండి కదనానా రానాయనా ఏమటి విషయం ఇదే మనం కొత్తగా తీసుకున్న గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇందులో కాస్త సంతకం పెట్టండి జాబితాలో రాసిన అకౌంట్ ఒక మార్పు చూసి చెక్ చేసుకుని అన్నిటికీ చెక్కులు ఇవ్వాల్సి ఉంటుంది ఆ వ్యాపారంలో బాధ్యతలన్నీ కూడా నీకే ఒప్పగించానే నేను మళ్ళీ సంతకాలు చేయడం ఎందుకు నువ్వే పెట్టే అదేలా సాధ్యం చట్టప్రకారం వ్యాపారం నా పేరుకు మార్చివేసే వరకైనా ఇలా మీరు చేవరాలు పెడుతూ ఉండాల్సిందే వేరే మార్గం లేదు సరే భూషణ్ ఒక లాయర్ని పిలిచి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయిస్తా తలకైందా నీకు ఎంత పెద్ద బంగ్లా కట్టుకున్నావు ఎన్ని రూమ్స్ ఉన్నాయి ఇందులో ఈ ఇంట్లో మొగుడు పెళ్ళాం కలుసుకోవడానికే 3 గంటల సేపు పడుతుందయ్యా మైల్ దూరం నుంచి రావద్దంటాయా మరి ఏమయ్యా ఒకసారి బెల్ను కాపలేవు డబ్బాలాగా పోయి 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 ఊరి కొడతావు ఎందుకట భూపతి గారితో మాట్లాడాలి భూపతి గారేనా వారు నా దగ్గర ప్రస్తుతం యజమానిగా ఉన్నారు ఏం కావాలి నమస్కారం హరే రామ్ హరే రామ్ అయ్యో అదేడు తమ్ముడు దండం పట్టుకుని తలకిందలో పడిపోయావు అయ్యో దండం పెట్టేవాళ్ళంటే నాకు భయం అయ్యా గాంధీజీ కూడా గాడ్సే దండం పెడుతూనే చేతిలో తుపాకీ గురి చూసి గుండె వదిలాడు చిచి నా చేతిలో లేదబ్బా ఛే మొట్టి చేతులతో వచ్చావా తమాషగా మాట్లాడతావే తమ్ముడు నా బ్రతికే తమాషాలే అదేమిటా టోపీకి ఒక పక్క ప్రశ్న మార్కు ఇంకొక పక్క ఆశ్చర్య మార్కు ఎవడరా వీడు బాస్ వద్దకు పోనే ఒక మధ్యలో నంది మాదిరి నుంచున్నాడే అని నీ మనసులో కలిగే ప్రశ్న ఉన్నదే అది ఇక్కడ ఉంది ఎవడరా వీడు అనాథ గృహం మొహం వేసుకుని నా బాస్ తోటి మాట్లాడతానంటాడేమిటని నేను ఆశ్చర్యపడతానే అది ఇక్కడ ఉన్నది ఎవరు నువ్వు నేను అనాథాలయ వార్డెన్గా ఉన్నాను అనాథుడు ఎవడయ్యా అమ్మా బాబు లేకుండా బిడ్డ పుట్టడమే దీనికి వార్డెన్ అక్కడి నుంచి వస్తున్నట్ట మా అయ్యగారి తోట మాట్లాడంటే ఏమిటా జేబులో ఏమీ లేదు ఒక రూపాయి రూపాయా ఇక పుచ్చుకో ఎందుకు 75 పైసలు 4 గణాలకు మించి నేను పుచ్చుకోనయ్యా నేను చేస్తాను నీ పని ఇప్పుడే పోయి కాంట్రాక్ట్ పనులు చూసొస్తా అయ్యా తమను చూడడానికి ఎవరో మనిషి వచ్చాడండి ఇక్కడికి ఎవరు వచ్చినా వారి పేరు ఊరు వచ్చినట్టు విషయం అన్ని కూడా వివరంగా తెలుసుకొని నాకు చెప్పమని నీకు ఎన్నిసార్లు చెప్పానయ్యా ఎవరోని అడగడానికే చేయి దాచానండి ఆ చేతిలో చిల్లర పెట్టాడు ఇంకేం చేసేది లోపలికి వచ్చాను రైట్ ఎవరని అడిగేటప్పుడు చేతులు మూసుకుని అడగరాదు చేతులు మూసుకోవచ్చు ఇది తెరుచుకొని ఉందే దీంట్లో వేస్తే మరి సరేన బా పోపో చిత్తం ఇదిగో భూషణ్ అతడెవరో ఏదైనా విరాళం కోసం వచ్చుండొచ్చు నువ్వే మాట్లాడి ఏదో ఇచ్చి పంపు ఆహా ధర్మం అడిగిన వాళ్ళందరికీ ఇస్తుంటే మనం బాగుపడ్డట్టే ఈ ధర్మాలు మానేయండి నేను మాట్లాడతానులేండి బాగుందా లక్ష్మి మన రాజారవి జీవించుంటే నే చెప్పకుండానే విరాళం ఇచ్చుండేవాడు సుమా వీడున్నాడే నేను ఇవ్వమన్నా ఒప్పుకోవటంలా నిన్నేనయ్యా నీకు చెవుడొచ్చిందా నేను పెదబాబు వరకు పోనేపో ఆయన డ్యూటీలన్నీ ఇప్పుడు నేను చూస్తున్నాను విషయం నీకు అర్థమవుతుందా అర్థమవుతోందండి కానీ ఒకటి తమరు ఈనాడు అనుభవిస్తున్నారే ఈ భోగాలన్నీ ఇవన్నీ అమాంతంగా ఎలా వచ్చాయో అలాగే అమాంతంగా మాయమవుతాయి ఆ విషయం చెబుతామని నన్నేమిటి భయపడతావా మర్యాద ఎక్కడి నుంచి పోరపు లేదా గొంతు పట్టుకు వీధులకు తోస్తాను అంత శ్రమ మీకు ఇవ్వదలుచుకోలేదు నేనే పోదలిచ్చా మేం మళ్ళీ వస్తాం ఒంటరిగా కాదు భూపతి రాజు గారి మనవణ్ణి తీసుకుని వస్తాం వస్తా మనవడా అవును మీ పట్టణం వాళ్ళ భాషలో గ్రాండ్ సన్ అండర్స్టాండ్ ఆమెకు సంతానం లేదు ఇది మోసం ఇది ఇతరుల జీవితాలతో చెలగాటమడే విషయం ఇంత ముఖ్య విషయంలో నేను మోసమూతలు పెట్టను అవకాశం ఉన్నప్పుడు ఇది వదిలిపెట్టను కూర్చోండి కూర్చోండి ఇది మీరు చూశారా భూపతి గారి అబ్బాయి భార్య జాబు రాసింది స్వయంగా ఇందులో ఆమెకు వివాహం కావడం ఆమె గర్భవతి అయిన విషయం ఆమె గారి భర్త చచ్చిపోవడం సర్వస్వం సుహస్తంతో రాసింది కానీ తపాలా పెట్టి ముఖం చూడలా తమకు అదేమో కొంచెం ఆవేశం ఎక్కువ సరే ఆ పిల్లాడు ఎక్కడున్నాడు నా దగ్గర ఉన్నాడు పిల్లాడమ్మ కొడుకు పుట్టిన వెంటనే ఆమె చచ్చిపోయింది
पक्क वस्तारा नाकु मर्याद एक्कुवैपोयिंदे वस्ता ఒక మాటండి ఆ అబ్బాయిని నా చేతికి అప్పగించండి సర్లే డబ్బెంత చెప్పండి 5000 20000 లాభం లేదు వారసుడిగా వచ్చి పడుతున్న డబ్బులు లెక్కేస్తే ఇదేం నష్టం కాదు సరే 15000 అనుకుందాం నేను ఎక్కడికి రావడం రాజంపేట రామలింగం అనాథ గృహం मुदा लटर बट हाँ रूम ताला वैसे अयो मरी गोल चंपेस्ट तटको अयो दूक पड़ा पड़क पटना कदा पटक